జై తెలంగాణ టీవీలో ప్రాణాంతకమైన క్యాన్సర్ లాంటి వ్యాధులకు సంబంధించి మరి మన దేశంలో మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున మరి వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న కొద్దీ అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ రోజు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో హైదరాబాద్ నగరంగా హైదరాబాద్ నగరం కేంద్రంగా పనిచేస్తున్న ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఇది మరి వారు కేవలం మన హైదరాబాద్ కనో లేదా తెలంగాణ రాష్ట్రానికనో కాకుండా మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి కూడా ఇక్కడి నుంచి విలువైన సేవలు అందించాలనే ఒక దృక్పథంతో బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు వారు హైదరాబాద్ నగరంలో కూడా బంజారా హిల్స్ లో కూడా ఒక ఒక సెంటర్ ప్రారంభిస్తా ఉన్నారు దాన్ని కూడా ఈరోజు ప్రారంభించాం దాంతో పాటుగా కలిప్సో అనే ఒక కొత్త పరిజ్ఞానం ద్వారా ఈ రోజు వారు ఒక కీలకమైన చాలా క్లిష్టతరమైన క్యాన్సర్ సంబంధించి కూడా మరి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మానిటర్ చేయడానికి మరి మెరుగైన సేవలు అందించడానికి మరి మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ వారు ఈ కలిప్సో పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఉన్నారు వారికి నా అభినందనలు వారికి నేను చెప్పింది ఒకటే ఇట్లాంటి అద్భుతమైన సెంటర్ని ఒక వరల్డ్ క్లాస్ సెంటర్ని ఇక్కడ కట్టారు వారు వారికి మరి క్యాన్సర్ పేషెంట్లకనే కాదు మొత్తం హైదరాబాద్ మహానగరానికి కూడా మరి మెడికల్ టూరిజం అట్రాక్ట్ చేయడానికి మెడికల్ టూరిజం ద్వారా వివిధ దేశాల నుంచి ఇక్కడికి మరి పేషెంట్లను అట్రాక్ట్ చేయడానికి కూడా ఇట్లాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ తప్పకుండా ఉపయోగపడతాయి వారికి గవర్నమెంట్ తరపున పూర్తి సహకారం పూర్తి మద్దతు ఉంటుందని కూడా వారికి చెప్పడం జరిగింది ఈ ఆధునిక పరిజ్ఞానం ద్వారా మరి డెఫినెట్గా చాలామందికి మంచి సేవలు మెరుగైన వైద్య సేవలు అందుతాయనే విశ్వాసం మాకుంది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ మన వైద్య సదుపాయాలు ఒకవైపు మెరుగు చేస్తూనే ఇంకోవైపు ఇట్లాంటి హై ఎండ్ స్పెషాలిటీ కేర్ ఏదైతే ఉంటుందో టెర్షరీ కేర్ ఏదైతే ఉంటుందో అక్కడ మరి ప్రైవేట్ సంస్థలు కూడా వారి విలువైన పెట్టుబడులతో ముందుకొచ్చి మరి హైదరాబాద్ మహానగరంలో మన రాష్ట్రానికి మన దేశానికి అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తానికి కూడా వన్నె తెచ్చే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ముందుకు రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ అలా ముందుకొచ్చే వారికి ప్రభుత్వ మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం తొందరలోనే దేవినేని ఉమా గారు మాజీ మంత్రి కావాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ జీవో ఇచ్చింది ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారు 1996లో జీవో నెంబర్ 69 ఇచ్చారు ఆ జీవోలోనే స్పష్టంగా చెప్పారు వారు 834 అడుగుల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు కావాలంటే ఇంకా దాని కింది కూడా పోవచ్చు అని చెప్పినారు ఒకసారి నిజానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 774 అడుగుల లోతులో కూడా విద్యుత్ ఉత్పత్తి చేశారు ఇవన్నిటికంటే మించి దేవినేని ఉమా గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మర్చిపోతున్న ఒక అంశం ఏంటంటే అసలు శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసం ఈరోజు మీరు మధ్యలో మీ హయాంలో మీ ఆటలు సాగినన్ని రోజులు మీరు ఏదో ఒక జీవో ఇచ్చి ఆ జీవో కింద మీరు డెల్టా అవసరాలు కాపాడడానికి తెలంగాణ ప్రయోజనాలు రాయలసీమ ప్రయోజనాలు దొంగలు దొక్కడానికి మీరు ప్రయత్నం చేసి ఈరోజు అదే జీవో మీకు ఆటంకంగా మారితే ఈరోజు తెలంగాణ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం ఏదైతే దేవినేని ఉమా చేస్తున్నారో ఆయన మాజీ మంత్రి కావడం ఖాయం ఆయన నిజంగా ఆయన మాట మీద నిలబడితే ఆ జీవో ఎవరు ఇవ్వలేదు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఆ జీవో కావాలంటే దేవినేని ఉమా గారికి పంపిస్తాను చదువుకోండి చదువుకొని అందులో కనుక 834 అడుగుల దాకా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అన్న మాట లేకపోతే నిన్న కేసీఆర్ గారు చెప్పినట్టు మేము కూడా దేనికంటే దానికి సిద్ధం కానీ ఉమా గారు రాజీనామాకు సిద్ధంగా ఉంటే మంచిది డెఫినెట్గా మా వైద్య శాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఆ విషయంలో ఇప్పటికే వారితో చర్చలు జరుపుకున్నారు డెఫినెట్గా ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాల వారితో చర్చల విషయంలో సానుకూలంగానే ముందుకు పోయింది కాకపోతే ఒకటో రెండో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ప్రయత్నం చేస్తాం అంటే మా హెల్త్ మినిస్టర్ గారు మా డిప్యూటీ సీఎం గారు ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు డెఫినెట్గా ప్రభుత్వం వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది కానీ అల్టిమేట్గా దీని విషయంలో హెల్త్ మినిస్టర్ గారి నిర్ణయమే ఫైనల్ అవుతుంది వారితో మాట్లాడితే మీరు డెఫినెట్గా ఈ విషయంలో మరింత ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది.